సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? సో చెప్పేయాలా? ఎస్ చెప్పేస్తా వినయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మై మేకప్ కలెక్షన్ వ్లాగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? సో చెప్పేయాలా? ఎస్ చెప్పేస్తా వినయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మై మేకప్ కలెక్షన్ వ్లాగ్. చూసారా, ఇలా నీట్గా సర్దుకున్నాను, అంటే సింపుల్గా సర్దుకుంటాను అన్నమాట. మరీ అంత నీట్గా ఏం కాదు, పర్లే ఏదో మీకు చూపించేస్తాను, ఒక్కొక్కటి చూసేయండి. సో లెట్స్ స్టార్ట్. సో అంతకన్నా ముందు ఫస్ట్ నా నెయిల్ పాలిష్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. సరే సార్, రెడ్ కలర్. సో స్టార్ట్ పరండి, ఐ మీన్ ఇక్కడే. ఇవి నా నెయిల్ పాలిష్ అన్నమాట, అన్ని నా నెయిల్ పాలిషెస్. సో అప్పుడప్పుడు యూస్ చేస్తాను. చూసారు కదా, ఇది కానీ ఇందులో నెయిల్ పాలిషెస్ అన్నీ ఉంటాయి. నెయిల్ పాలిష్ అన్నీ వేసేస్తాను కింద, మళ్ళీ సర్దుకుంటాను అండి. డిఫరెంట్ వెరైటీ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో చెప్పాలి అంటే ఇప్పుడు మీకు నీట్గా చూపిస్తాను. ఇదిగోని చూసారా, ఇదిగోని సో చూసారా, ఇదిగో అండి. ఇంకా ఉంటాయి నెయిల్ పాలిష్, అవన్నీ అయిపోయాయి అన్నమాట. సో అందుకే పక్కన పెట్టేశాను, ఫుల్గా ఉన్నవి చూపిస్తున్నాను మీకు. అండ్ వీటిలో స్పెషల్ నెయిల్ పాలిష్ అంటే, సో నాకు చాలా ఇష్టం నెయిల్ పాలిషెస్, నెయిల్ పాలిష్. సో దీంట్లో స్పెషల్ నెయిల్ పాలిష్ అంటే రెండు. చూసారా, భలే ఉన్నాయి కదా, బ్లూ అయ్యో బ్లూ బ్లూ మ్యాచింగ్. ఈ రెండు భలే ఉన్నాయి. సో రెండు కలిపి 50 పరింది ఈ రెండు. చూసారా, చెప్పాను కదా, ఈ రెండు కలిపి నాకు 50 రూపీస్ అయితే పడ్డాది. సో బై వన్ గెట్ వన్, ఎగ్జిబిషన్లోనే కొన్నాను లేండి, అందులో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే వచ్చింది. యూనిక్గా ఉన్నాయి కదా అని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూనిక్గా ఏంటంటే ఇది. సో 2-in-1, ఇక్కడ వచ్చేసి చెమ్కీళ్ళు ఉంటుంది. ఓకే, ఇలా తీస్తానండి. అండ్ ఇది ఆరెంజ్ కలర్ ఉందని కొనుక్కున్నాను, అండ్ ఇది చెమ్కీళ్ళు ఉన్నాయని కొనుక్కున్నాను. చూసారా, అండ్ ఇది ఒకటి చెప్పాను కదా, ఎగ్జిబిషన్లోనే కొనుక్కుంటాను. యూనిక్గా ఏమైనా కనిపించినా కూడా కొనేస్తాను అనిపిస్తాము. సో ఇది యూనిక్గా అని చెప్పి కొనేసాను ఎగ్జిబిషన్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ మీకు ఏం చూపించాలి, ఇది ఇది వచ్చేసి నెయిల్ పాలిషే. చూసారా, బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి మన వైజాగ్లోనే ఏదో కలెక్షన్స్లో కొన్నాను, ఎస్ వన్ లక్ష్మి అక్కడ కొన్నాను. ఇది కూడా బై వన్ గెట్ వన్లోనే కొన్నాను, ఇదే రెండు ఇంకో దగ్గర కొన్నాను, అది గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది కొని. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, ఇది జస్ట్ ఓన్లీ నెయిల్ పాలిష్ కాదు, ఇది జస్ట్ చెమ్కిలే. సో మీకు పెట్టి చూపిస్తాను. ఇది వండి ప్లెయిన్ నెయిల్ పాలిష్ ఉంది కదా, సో ఇది జస్ట్ చెమ్కిల్సే, నెయిల్ పాలిష్ అట్రాక్షన్ రావడానికి జస్ట్ ఏం లే, జస్ట్ ఇలా చెమ్కిల్ వచ్చేది. సరే,
జస్ట్ సింపుల్ జెల్ అన్నమాట ఇది. ఇది జెల్, ఇది వచ్చేసి మ్యాక్స్ అయితే కొన్నాను, ప్రైజ్ అయితే ఇట్లే. అండ్ నెక్స్ట్ మీకు చూపించాల్సింది యూనిక్గా అంటే ఉన్నాయి, ఇంకా మామూలుగా అందరు కొన్నవే మిగతావి. అండ్ నెక్స్ట్ చూపించాల్సింది నెయిల్ కలర్ రిమూవర్, నెయిల్ పాలిష్ రిమూవర్ ఈ రెండు. అయ్యో చూసుకోలేదు, ఇందులో లాస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి 25 రూపీస్. ఇదిగోండి, సో ఒకసారి చూసాయండి నెయిల్ పాలిష్, ఇవన్నీ నా నెయిల్ పాలిష్. సో అన్నీ కొత్తవే, నేను ఎక్కువ పెట్టుకునేది ఏంటంటే రెడ్ కలరే పెట్టుకుంటాను మ్యాక్సిమం, ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను. చూసారా ఇది సేమ్ కలర్ ఈ రెండు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోరేజ్ బాక్స్ అయితే పెట్టుకున్నా. ఈ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ కొన్నానంటే డి మార్ట్లో అయితే కొన్నాను, 200 రూపీస్ పట్టింది. బాగుంది కదా పెట్టుకోడానికి, సో ఏమైనా ఐటమ్స్ పెట్టుకోడానికి. సో ఇలా ర్యాక్స్ అయితే ఉంటాయి, చూసారు కదా ఇదిగోండి అన్నీ ర్యాక్స్. బాగుంది కదా, ఒక్కొక్క దాంట్లో ఏమన్నా చూపించేస్తాను మీకు, చూసాయండి. సో ఫస్ట్ దాంట్లో మటన్ తీసేస్తాను, మా అమ్మ చెప్పి నేను తీసుకోవచ్చు, ఫోన్లో చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి చూపిస్తాను ఒక్కొక్కటి, ఇదిగోండి రండి. ఇందులో వచ్చేసి లిప్ బామ్స్ అయితే ఉన్నాయి, లిప్ గ్లాస్ ఇది. ఈ లిప్ గ్లాస్ వచ్చేసి మ్యాక్సిమం ఏ మేకప్ ఐటమ్స్ అయినా నైకా లేదా సిఎంఆర్లోనే కొంటాను, అంతకు మించి ఎక్కడ కొన్నా మళ్ళీ లేదా బయట ఎక్కడైనా ఎగ్జిబిషన్లో ఆ మూడు దగ్గర కొంటాను. ఇది లిప్ గ్లాస్, ఇది సిఎంఆర్లో కొన్నాను ఒరిజినల్. సో ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా, ఐడియా లేదు. ఇది వచ్చేసి నైకాలో అయితే కొన్నాను, ఏం తెగ్గ అనుకుంటున్నారా, కాదు ఎగ్ లిప్ బామ్. ఇంతుంది ఇది, ఇంతుంది నాకు తెలుసా, ఇంతుంది ఇది. అలా వాడి 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 ఇంత అయితుంది. ఇదంతా కలిపి ఆఫర్లో అయితే కొన్నాను అప్పుడు. అండ్ ఇవన్నీ లిప్ బామ్స్, ఇవన్నీ లిప్ బామ్స్. ఎక్కువ నేను రోజు డైలీగా వాడేది ఏంటంటే హాట్ లిప్స్, ఇదిగోండి హాట్ లిప్స్ లిప్ బామ్, ఎప్పుడు ఇదే వాడతాను, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లోనే కొన్నాను, మీరు చూసినట్టయితే కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ అనుకుంట, అక్కడే కొన్నాను. ఒక అక్క దగ్గర కొన్నాను అని చెప్పాను కదా, ఇక్కడే సారీ ఇదే, ఇదిగోండి బాగుంది. 50 రూపీస్, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్రష్ అయితే ఉంటుంది, మేకప్ బ్రష్. ఎక్కువ మేకప్ అయితే వేసుకోను, జస్ట్ ఏదో ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి లేదా ఏమైనా న్యూ ఇయర్స్కి అలా ఇంపార్టెంట్ డేట్స్ అప్పుడు అయితే వేసుకుంటాను. సరే మేకప్ బ్రష్ ఇది వచ్చేసి నైకాలోనే కొన్నాను, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి చెప్తాను కదా, 500కి చాలా అయితే కొన్నాను నైకాలో లాస్ట్ ఇయర్ అనుకుంటా అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నివ్యా సాఫ్ట్ క్రీమ్, ఇది వచ్చేసి 90 రూపీస్, సిఎంఆర్. సో అది ఫస్ట్ ర్యాక్లో అయితే ఇవన్నీ ఉంటాయి లిప్స్కి సంబంధించిన లిప్ బామ్స్ అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్కి సంబంధించింది ఉంటుంది, చూసానండి ఇదిగోండి ఐస్. సో ఒక్కొక్కటి చూపిస్తాను, చూసానండి. సో ఇందులో వచ్చేసి ఓ నైస్ క్యాచ్ కదా,
వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సిఎంఆర్ సెంటర్లో కొన్నట్టున్నాను, మీకు ఆ బ్లాగ్ కూడా చేశాను కదా. 90 రూపీస్ కొత్తగా పెట్టారు సిఎంఆర్ సెంటర్లో, రిజర్వేషన్ అయ్యింది అన్నాను కదా, రిజర్వేషన్ అప్పుడు. ఇది వంది 90 రూపీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐలైనర్ పెన్సిల్. ఇది కూడా వాటర్ ప్రూఫ్ ఉందే, ఇది సిఎంఆర్లోనే కొన్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మస్కరా. అందరూ సజెస్ట్ అయితే చేస్తున్నాను మస్కరా పెట్టుకో, ఇంకా బాగుంటావు, ఇంకా బాగుంటాయి వీడియోస్కి అని. సో సరే అని మస్కరా అయితే కొనుక్కున్నాను. నాకు ఎక్కువ అలర్ట్ లేదు, బట్ అలా ఈ మధ్య అలర్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ లిక్విడ్ మస్కరా 8 ml. ఇది అండి. అండ్ ఇది వచ్చేసి 75. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాజల్స్. ఇంకుంది ఇవి వాడి దీనికే షార్ప్నర్ ఇస్తారు. ఇది దీనికే షార్ప్నర్ ఇచ్చేసారు, మనకు కావాల్సిన ఒకసారి చేసి ఇలా ఇలా షార్ప్ చేసుకోవచ్చు సరే. ఇది ఒక మంచిగా కలుపుతుంది. ఇంకా అలాను ఇంకా ఇది కూడా నా ఎక్కడన్నా కొన్నాను. అండ్ ఇది వచ్చేసి ఐబ్రో పెన్సిల్. నాకు ఐబ్రోస్ అయితే చాలా లైట్గా అయితే ఉంటుంది, ఎక్కువైతే ఉన్నాను. మనకి ఐబ్రో పెన్సిల్ వాడు సరే అని ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కాజు కాటిక. అండ్ చిన్న చిన్న కాటికలు కూడా ఉంటాయి, నేను సరిగ్గా పెట్టుకోను, సర్దాను వీడియో అని చెప్పి నీటికైతే సర్దాను. ఇంకా అలానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో మస్కరా, ఇది పాతది, ఇది కొత్తది. అండ్ ఇది వచ్చేసి ఇందులోనే నేను ఫౌండేషన్స్ అయితే పెట్టాను. ఇదిగోండి ఈ ఫౌండేషన్ వచ్చేసి సీతాంధ్రలో ఒక మార్ట్ ఉంది, సో అక్కడైతే కొన్నాను. ఇది వచ్చేసి 200 రూపీస్ ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫౌండేషన్, ఇది కూడా లిక్విడ్ ఫౌండేషనే, ఇది నైకాలోనే కొన్నాను. సో నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ట్రాక్కి అయితే వెళ్ళిపోదాం. బయటికి రా. ఇది వచ్చేసి లిప్స్టిక్ సంబంధించింది. ఇది ఇవన్నీ కలిపి లిప్స్టిక్స్ అన్నమాట. ఇదిగో సో చూసేద్దాం, అన్నీ కలిపి లిప్స్టిక్స్ చూసారా. ఇదిగోండి, సో లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్. ఇదిగోండి, ఇది వచ్చేసి నైకాలోనే కొన్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 115 రూపీస్, రెడ్ కలర్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 120 రూపీస్, సిఎంఆర్లో కొన్నాను. పింక్ కలర్ లిప్స్టిక్ భలే ఉంటుంది అన్నమాట, బాగుంది కదా, ఇలా వస్తుంది చూసారా. అదిగోండి ఈ లిప్స్టిక్, ఇది 220 రూపీస్. సిమ సెంటర్లో కొన్నాను అని చెప్పాను కదా. ఐలైనర్ ఒకటి, ఈ లిప్స్టిక్ ఒకటి కొన్నాను. నాకు ఏ కలర్ సూట్ అవుతుంది అని చెప్తే ఇది అన్నారు, సరే అని ఈ లిప్స్టిక్ అయితే కొన్నా. బాగుంది కదా, వీడియోస్కి బాగుంటాయి అన్నారు, సరే అని ఇది కొన్నాను. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి,
బాగుంటుంది కదా. నేను ఇప్పుడు అదే వేసుకున్నా, లైట్ లైట్ వేసుకుంటాను చూసారా. అండ్ ఇది కూడా వచ్చేసి సిఎంఆర్లోనే కొన్నాను గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ ఇది బ్రౌన్ కలర్ లైట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇది ఉంది. ఇది ఇది నాకు ఎక్కువ లైట్గా ఉన్నామంటే ఇష్టం. ఇంకా అలానే ఏదో అప్పుడప్పుడు వేసుకుంటాం కదా. 220 రూపీస్ ఇది. అండ్ ఇది యూనిక్. ఇదిగోండి, సో ఇంకొకటి ఉండాలి పరసం. సో ఒక్కొక్కటి ఇలా తీసుకొస్తారు కదా, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇందులో పింక్, బ్రౌన్, రెడ్, డార్క్ బ్రౌన్, లైట్ రెడ్ ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే నాకు బాగా నచ్చింది. 100 రూపీస్లో 110 పడింది నైకాలు. అండ్ ఇది లిప్ లైనర్. నెక్స్ట్ ఇది కన్సిలర్. ముందనే కన్సిలర్ అయితే పెట్టేశాను 120 రూపీస్ వైజాగ్లో. అండ్ ఇది వచ్చేసి బ్రష్. ఇక్కడ వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. ఇది వచ్చేసి సిఎంఆర్లోనే కొన్నట్టున్నాను, లేదా లడ్డు గోపాల్ షాప్ ముందు ఒక స్టోర్ ఉంటుందని చెప్పాను అక్కడ కొన్నాను. ఇదిగోండి 160 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నివియా క్రీమ్. అండ్ ఇది వచ్చేసి 35 రూపీస్. సిఎంఆర్ సెంటర్లో కొన్నాను గ్రౌండ్లో. మ్యాక్సిమం అక్కడే అన్నీ కొంటాను. అండ్ ఇది వచ్చేసి వెట్ వైట్స్, 160 రూపీస్. డిమార్ట్లో కొన్నాను. సో ఇది వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇందులో స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్. అది ఆల్రెడీ అయిపోయాయి కదా అని చెప్పి నా ఐడియాతో ఏం పెట్టుకున్నాను తెలుసా, కవర్లో ఉంటే పడిపోతాయని చెప్పి ఇదిగోండి చిన్న చిన్న కలర్ స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను. బాగుంది. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్. అదే ఇది ఒకటే ఉంది అనుకోకండి, ఇందులోనే చాలా స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఓహో బ్లాస్ట్ చేస్తాను ఈ ట్యాప్ అని. ఇదిగోండి ఇందులోనే చాలా ఉంటాయి స్టిక్కర్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 36 రూపీస్. బాగుంది కదా ఇదంతా కలిసి 36 రూపీస్ అంటే. స్టిక్కర్స్ డైలీగా యూజ్ చేసేదానికి యూజ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి వనలక్ష్మి ఎంటర్ప్రైజెస్లోనే కొన్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఫౌండేషన్ అయితే పెట్టాను, లిక్విడ్ ఫౌండేషన్. ఇది సిఎంఆర్లో తీసుకున్నా, ఇది నైకాలోకి తీసుకున్నా, బాగుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. ఎక్కడ ఎగ్జిబిషన్ చూసినా ఇలా ఇలాంటివి అయితే తీసేసుకుంటాను సరే. అండ్ బర్త్డే ప్రిపరేషన్స్ బ్లాగ్లో చూసినట్టయితే ఇది కొన్నాను. ఇది ఆల్రెడీ అక్కడ ఎడ్మిషన్ అయితే కొన్నాను, అక్కడ బర్త్డే ముందు ఎడ్మిషన్ వెళ్ళి తీసుకున్నాక అక్కడైతే ఇది 50 రూపీస్ పడింది. కానీ బర్త్డేకి అయితే పెట్టుకోలేదు సరే, దాచుకున్నాను దేనికి సెట్ అయిపోయింది భలే ఉంటే. ఒక్కొక్కటి 30 రూపీస్ అయితే పడ్డది. అండ్ ఇది వచ్చేసి 50 రూపీస్ అయితే పడ్డది. ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్. నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారా హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్. మెయిన్ దేనికోసం కొన్నాను తెలుసా, కొద్ది హ్యాండ్ బ్యాగ్ కోసమే అయితే కొన్నాను చిన్న హ్యాండ్ బ్యాగ్. ఇదిగోండి. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అండ్ ఇదైతే పెద్ద బాక్స్. సో ఫాస్ట్ ఆఫ్ టికెట్స్ అని చూసానండి. ఇందులో అయితే దువ్వెన ఉంటుంది అండ్ మనం ఇలా తీసుకోవచ్చు కదా. సో ఇంకా అలానే చూసారా ఈజీగా ఇలా తీసుకోవడానికి అయితే బాగుంటుంది కదా ఇంకా అలాగా. అండ్ ఇది వచ్చేసి రోజ్ వాటర్, 45 రూపీస్.
మేకప్ రిమూవర్ కోసం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అద్దం, నార్మల్గా కొనుక్కున్నాను ట్రావెల్ చేసేటప్పుడు భలే ఉంటుంది కదా అని చెప్పి. సో బాగుంది కదా. అండ్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ, అండ్ హిమాలయ ఫేస్ వాష్, బాగుంది కదా. నైట్ అలా తీసుకున్నా. అండ్ ఇది ప్రైమర్, ఆపోజిట్ లడ్డు గోపాల్ మనం షాప్ దగ్గర తీసుకున్నా, ఆ స్టోర్ దగ్గర. అండ్ ఇది ఎగ్జిబిషన్ అయితే తీసుకున్నాను, బీచ్ ముందు ఎగ్జిబిషన్ అయితే ఉంటాయి కదా అక్కడ వెళ్ళి తీసుకున్నా. కాంబో సెట్ 50 రూపీస్ పడింది. చిన్న దువ్వున చిన్న అద్దం చేసే సన్ స్క్రీన్ లోషన్, ఈ టైంలో అయితే మనకు చాలా ఉపయోగం కదా. ఇదైతే సన్ స్క్రీన్ లోషన్ తీసుకున్నా నైకాలో, నాకు అయితే చాలా నచ్చింది. ఇక్కడ మెడికల్ షాప్ కానీ తీసుకున్నా, ఇది నేను నెక్స్ట్ ఇచ్చిన వ్యాచ్ నేను అక్కడ తీసుకున్నా, భలే ఉందని చెప్పి. అది కూడా దారి తెలిసిన వాళ్ళ దగ్గర ఎగ్జిబిషన్ అయితే తీసుకున్నా, భలే ఉంటాయి కదా ఇవి కలర్స్ కలర్స్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ప్యాలెట్, ఎంతమందికి ఇస్తాయి ఇదిగోండి. ఇవన్నీ ఐ షాడోస్ సరే. అండ్ ఇది వచ్చేసి బ్లష్ ఇదిగోండి. అండ్ ఇది ఒకటే అనుకోకండి, ఇది అర్థం. దీని చిన్న ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి చూపిస్తా ఇదిగోండి. ఆల్రెడీ చాలా అయితే యూజ్ చేస్తాను, చాలా ఇయర్ అయ్యుకొని వన్ ఇయర్ అయినా తింటాను. ఇది పౌడర్స్ ఇచ్చారు, ఇవన్నీ లిప్స్టిక్ ఇచ్చారు, ఇక బ్రష్ ఉంటాయి చిన్న బ్రష్, ఇది బ్లషెస్, నెక్స్ట్ ఇది ఐ షాడోస్, ఇంకా ఇది అద్దం. ఇలా ఉంచుకున్నాను అనమాట, అంతేనండి పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిప్స్, నాకు బాగా నచ్చింది, 1 lakh అక్కడే కొనేసాను. ఇదిగోండి నార్మల్గా ఎక్కడ కొన్నాను అని అడుగుతానని చెప్పి ఒక్కొక్కటి ఎలా అయితే షాప్స్ నేను చెప్తున్నాను. సో ప్రమోషన్ అలాంటివి అంటే కాదు, నార్మల్గా అడుగుతారు కదా మళ్ళీ లాస్ట్లో ఎక్కడ కొన్నారని. సో ఇంకా అలానే ఇదిగోండి మ్యాచింగ్, ఈ రెండు పేజ్ మ్యాచింగ్ కదా నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బాక్స్ అండి, క్లిప్స్ కొన్నాను. ఇది వచ్చేసి నాకు వెనుక బాగా నచ్చింది, పెట్టుకోవడం చాలా తక్కువ బట్ నాకు ఎగ్జిబిషన్ నచ్చి కొనేసాను. ఇచ్చేసి క్లిప్, సో మీకు నా బర్త్డే ప్రిపరేషన్స్ ముందు బ్లాగ్లో చూసుంటే ఒక షాప్కి వెళ్ళి కొన్నాను కదా, నేను అప్పుడు పెట్టుకోలేదు. జస్ట్ ఇది దాస్తున్నాను, ఎందుకో ప్రిన్సెస్ ఫీలింగ్ వచ్చింది చూడగానే. ఇంకా అలానే నాకైతే బాగా నచ్చింది ఇది, దాస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే బాక్స్ ఇది. అండ్ ఇంకో క్లిప్ అన్నాను కదా ఇందాక, ఇదిగోండి నా క్లిప్ పెద్ద క్లిప్, ఇదిగోండి చిరాకు నాకు పెట్టేసుకోవడమే. అండ్ ఇది బ్లాక్ క్లిప్స్, రోజు కాలేజ్కి పెట్టుకుంటాను ఈ క్లిప్స్, ఇవి డైలీ యూస్ చేసేది. అండ్ ఇవి వచ్చేసి సౌత్ ఇండియాలో అయితే కొన్నాను, నాకు చాలా బాగా నచ్చాయి. 6 ఇచ్చారు, 6 కలిపి 40 రూపీస్, నాకు బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు పెట్టుకుంటాను రెడీగా, కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటాను కన్ఫామ్గా. దేవుడు బొట్టు అంటే హనుమాన్ నా ఫేవరెట్ అని అందుకే తెలుసు కదా, సో ఇంకా అందుకే హనుమాన్ బొట్టు అయితే పెట్టుకుంటాను ఎప్పుడు చదివితేనే వెంటనే పెట్టడానికి. ఇదిగోండి సో ఇంకా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అండ్ బుడ్డోర్ కూడా చాలా బాగున్నాయి, కానీ ఇండోర్ కూడా చేయండి భలే ఉంటాయి, మీ మేకప్ బ్యూటీకి సంబంధించి చూపించండి అని అంటున్నారు. సరే అని చెప్పి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేశారు, చేశాక చాలామంది బాగుంది అనేది చెప్పారు. సో అందరికి ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చేసాయంట, ఆల్రెడీ ఆ లోపల పెట్టాను కదా, అలాంటివి ఇంకా ఇండోర్స్ ఏమైనా చేయండి బాగుంటాయి అన్నారు. సరే అని చెప్పి నా మేకప్ కలెక్షన్ గురించి అయితే చేశాను. సో చూసారా అయిపోయాక ఇలా ఉంటుంది అన్నమాట దీని పరిస్థితి. సో ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే, సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.